చైర్మన్ గా బాధ్యత తీసుకున్న గడమిరి రవీందర్ గారు గారికి, అదే విధంగా వైస్ చైర్మన్ గా యాదపాక నాగరాజు గారు, సీనియర్ నాయకులు మరి నరసింహులు గారు, మన మామిడాల నరసింహులు గారు, అదే విధంగా బూడిద ఐలయ్య గారు, పత్తిపాటి మంజుల గారు, జంగారెడ్డి గారు, అనంతుల జంగారెడ్డి గారు, మరి సత్యనారాయణ గారు, రాజు గారు, వారే కాదు వారితో పాటు ఈరోజు వేదిక మీద ఉన్న డైరెక్టర్లందరూ కూడా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వాట్సాప్ మెసేజ్ చూస్తే, ఒక న్యూస్ పేపర్లో వార్త వస్తే చాలు రియాక్ట్ అయిపోయి ఎక్కడికక్కడ తమ పని విధానాన్ని కనబరిచిన నాయకులనే ఈరోజు డైరెక్టర్గా మనం ఎంచుకోవడం జరిగింది. మీరు ఒకసారి గమనించండి, ఈరోజు ఈ పాలకవర్గంలో సీనియర్ నాయకులు ఒక్కరే ఒక్కరు నరసింహులు గారు, మిగతా అంతా యువకులే. ఈవెన్ మీరు ఎంపీపీ జెడ్పీటీసీలు చూస్తే కూడా మ్యాక్సిమం యువకులే ఉన్నారు, కానీ రైతు బంధు సమితి కోఆర్డినేటర్లు అంతా కూడా పెద్ద మనుషులు ఉన్నారు. అంటే వాళ్ళ సీనియారిటీ, వాళ్ళ యొక్క సిన్సియారిటీ, వాళ్ళ వర్కింగ్ స్టైల్ని బట్టే ఈరోజు మనం మరి అందరం కూడా ఏదో ఒక పదవిలో ఏదో ఒక విషయంగా గుర్తింపు పొందిన వాళ్ళమే. ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళని ఎప్పుడు అనుకోవద్దు. మీరందరూ కలిసి కట్టుగా పనిచేసినారు కాబట్టి ఈరోజు ఈ వేదికకు వైభవం వచ్చింది, ఈ ప్రాంగణానికి వైభవం వచ్చింది. మీరందరూ మనది పార్టీ, ఇది మన ప్రభుత్వం, మన కేసీఆర్ అనుకున్నారు కాబట్టి ఈరోజు ఆలేరు నియోజకవర్గం సశ్యశ్యామలమైందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు మన బతుకు భిక్ష పెట్టిందే కేసీఆర్ గారని నేను అంటాను. కొన్ని సందర్భాల్లో చాలా బాధ అనిపించేది, హైదరాబాద్కు అంటే రాష్ట్ర రాజధానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో కూడా గ్రామాలకు రోడ్లు లేవంటే చాలా బాధ అనిపించేది. ఎటు పోతుంది, ఏం జరుగుతుంది అని అనిపించేది. ఆ రోజు గ్రామాలు చూస్తున్నప్పుడు ఇంత ఘోరంగా ఉందా ఈ పరిస్థితి, ఇక్కడ పరిస్థితి, ఎంత దూరం ఉన్నా మనం, మనకంటే ఆదిలాబాద్ బాగుంటుంది, మనకంటే నిజామాబాద్ బాగుంటుంది. అధికారులందరికీ కూడా, మార్కెట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అధికారులందరికీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి అందరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి రవీందర్ నాకు తమ్ముడు లాంటి వాడు. నేను 2 ఎన్నికలలో ఎమ్మెల్యే ఎన్నికల్లో చూసిన ఏదైనా బాధ్యత ఒప్ప చెప్తే పరిపూర్ణంగా అది అయ్యేంత వరకు, తెగించే వరకు కూడా పోరాటం చేసేటువంటి వ్యక్తి మరి రవీందర్ గారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు చంద్రబాబు నాయుడు మరి దయాకర్ రావు గారు దేవరూపలకు తీసుకుపోయే సందర్భంలో ఆనాడు అడ్డుకొని చంద్రబాబు నాయుడిని తెలంగాణ వ్యతిరేకని పెద్ద కందుకూరు గేటు దగ్గర అడ్డుకొని మరి ఆ రోజు నిజంగా కూడా ఒక ఉద్యమ స్ఫూర్తి చూసి ఒక ఉద్యమ వీరుడిలాగా మరి ఆనాడు చంద్ర దగ్గర వచ్చింది. ఎంకపడి బండ్ల మీద వచ్చి పొల్లు పొల్లు కొట్టిన వీళ్ళు ఆ రోజు కేసులు కూడా అయినాయి. ఆ సందర్భంగా ఒక కమిట్మెంట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మరి ఖచ్చితంగా ఈయనకేదో ఒక అవకాశం ఎప్పుడో వస్తుందని అనుకునేవాడిని. మరి ఈరోజు ఎమ్మెల్యే గారు అవన్నీ కూడా గుర్తించి పనిచేసే, నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే పనిచేసేటువంటి కార్యకర్తలకు ఖచ్చితంగా మరి అవకాశం లభిస్తుంది. అంతేకాదు మరి ప్రీమియర్ ఎక్స్ప్లోజ్ కంపెనీ మీకు తెలుసు, దాదాపు 600 మంది మరి డైరెక్ట్గా పనిచేస్తారు, ఇంకో 400 మంది ఇండైరెక్ట్గా పనిచేసేటువంటి సంస్థ. ఆ సంస్థలో టీఆర్ఎస్ విద్యార్థి, టీఆర్ఎస్ కార్మిక విభాగం గెలవడానికి కూడా తన వంతు కార్యక్రమాన్ని పూర్తి సమయం కూడా కేటాయించి మరి అక్కడ టీఆర్ఎస్ కేవీ ఏజెండా మరి టీఆర్ఎస్ కేవీ విజయం అత్యధిక 300 మెజార్టీతోని గతంలో ఎన్నడూ లేని విధంగా నేనకి సహకరించినటువంటి వ్యక్తి. ఈ విధంగా నిజంగా కూడా ఎన్నో కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమం ఇచ్చినా పరిపూర్ణంగా పనిచేయడానికి ప్రయత్నం చేసిండు. ఆ విధంగా ఈరోజు మరి అవకాశం లభించిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ టీఆర్ఎస్ పార్టీ కోసం కేసీఆర్ నాయకత్వం బలపడడానికి ఎవరు పనిచేసినా, ఎవరు తమ కార్యక్రమంలో ముందున్నా ఖచ్చితంగా పదవులు వాటంతల వాటే తన్నుకుంటూ వచ్చాయని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గ 8 సంవత్సరాలుగా నియోజకవర్గ కన్వీనర్గా
युवत प्रोत्साहिस्तू युवक विद्यार्थी वाले टच टीआरएस पार्टी मुझे दीवानी प्रयत्न चुनाव सदर्भ में मार्केट कमिटी बीसी सदर्भंग अवकाश एमएलए गार जी अदे विधा चूँगी कार्यक्रम की कर्ता कर्म अंत आयने నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్ భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం.